నాకొక వ్యక్తి కనిపించాడు. అక్కడ కూర్చుని కాయగూరలు అమ్ముతున్నాడు. మెరిసిపోతున్నాడు ఆయన. నా వైపు చూశాడు. మా కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు ఆయన బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. నేను కూడా నవ్వాను. ఆ తర్వాత ఆయన నాకు తన కథ చెప్పాడు. మనుషులు ఎప్పటికీ ఒప్పుకోలేని విషయం ఇది ఒక్కటే. మీరు ఈ ఒక్క విషయం పట్ల ఎరుకుతూ ఉంటే జీవించి ఉండడంలో ఉన్న మహత్తరమైన అవకాశాలు మీవే అవుతాయి. మిమ్మల్ని హ్యూమన్ బీయింగ్ అని అంటారు. దాని అర్థం మీరు తెలుసుకోవాలి. హ్యూమన్ బీయింగ్ మీన్స్ హ్యూమన్ బీయింగ్ అంటే దాని అర్థం మీకు పరిగెత్తడం వచ్చనో, దాని అర్థం మీకు దూకడం వచ్చనో, దాని అర్థం మీకు జీవితం మాటున సర్కస్ ఎలా చేయాలో తెలుసనో కాదు. మీకు అలా ఉండడం తెలుసని. హ్యూమన్ బీయింగ్ అంటే మీకు అలా ఉండడం తెలుసు అని. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ ఒక్కటే మీకు తెలీదు. మీరు అలా ఉండాలి అంటే మనం కొన్ని ప్రాథమిక విషయాలను చూడాల్సి ఉంటుంది. మీకు మరణం అనేది ఉంటుందా ఉండదా? లేదు 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 లేదు, సరిగ్గా గమనించి చెప్పండి. మీకు మరణం ఉందా లేక మీరు అమరులా? ఓ, అయితే మీరు ఏదో ఒక రోజున మరణిస్తారన్నమాట. పర్వాలేదా? మీరు ఏదో ఒక రోజున చనిపోతే పర్వాలేదా? మీకు దీర్ఘాయువుని ఆశీర్వదిస్తున్నాను. అయినా సరే మీరు ఏదో ఒకనాడు చనిపోవాల్సిందే. ఎందుకంటే జీవం లక్షణం అదే, అది చనిపోయి తీరాలి, అవునా కదా? మీరు చనిపోతారని తెలిసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు అమరులై జీవించి ఉంటే చాలా ప్రమాదం, అంతేగా? ఇంత తక్కువ ఆయుష్తో కూడా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. ఇక మీకు మరణమే లేదనుకోండి, పూర్తి గజిబిజి, అవునా? కాబట్టి చనిపోవడం మంచిదే. హలో, చనిపోవడం మంచిదేనండి? తగిన సమయంలోనే, ఇవాళ కాదులే. మనకు తగిన సమయంలో మనం అందరం చనిపోవడం మంచిదేనా? మీరు ఇది అర్థం చేసుకోవాలి. మనుషులు ఎప్పటికీ ఒప్పుకోలేని విషయం ఇది ఒక్కటే. వాళ్ళు గనక వాళ్ల మరణాన్ని హుందాగా నిర్వహించుకోగలిగితే జీవం అద్భుతమైన రీతుల్లో వికసిస్తుంది. కానీ మీరు, అవును సద్గురు, కానీ నా జాతకం నేను 90 ఏళ్ళు బతుకుతానని చెబుతోంది అంటారు. మీ హారర్స్కోప్ ఏం చెప్పినా సరే ఆ హారోస్కోప్ రాసిన వ్యక్తి కూడా అతని హారర్స్కోప్ పూర్తయ్యేలోపు చనిపోయి ఉంటాడు. ఒకే ఒక్క కారణం, కేవలం మీరు కాస్తంత సమంజసంగా తెలివి ప్రవర్తించడానికి ఒక్క కారణం, మీరు చనిపోతారు అని తెలుసు గనకే, అవునా కాదా? మీరు అమరులు అయితే ఏమేం పనులు చేస్తారో భగవంతుడా. మీరు కలకత్తాలో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అమరులు రోడ్డు దాటుతూ ఉంటారు. మీరు వాళ్ళని చూసే ఉంటారు కదా, వాళ్ళు అమరులే కదా. ఒక్క వాహనం గనుక తాగితే దానివల్ల ఎంతో నొప్పి కలుగుతుంది, మరణం కూడా సంభవించవచ్చు. అయినా సరే వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారి ఊహించుకోండి, అలాంటి ఒక వ్యక్తి అమరుడైతే ఈ ప్రపంచంలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతాయో ఆలోచించండి. కాబట్టి మనుషులు ఈ మాత్రమైనా కాస్త సమంజసంగా ప్రవర్తిస్తున్నారు అంటే దానికి కారణం మరణం అనేది ఉండడమే. మీరు ఎప్పుడైనా గమనించారా, మీ స్నేహితుడు గాని లేక మీరే కావచ్చు, హాయిగా మీకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మీ డాక్టర్ గారు వచ్చి మీ కిడ్నీలు లేదా మీ గుండె పనితీరు బాగోలేదు అంటారు. మీరు గనుక సరిచేసుకోకపోతే 6 నెలల్లో మీరు చనిపోతారు అని చెబితే ఉన్నట్టుండి ఎంత క్రమశిక్షణ వస్తుందో. ఉదయమే లేస్తారు, యోగా చేసేస్తారు, సరైన ఆహారం తీసుకుంటారు, అన్ని సరైన పనులే చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు చూసారా? వారి జీవితం పూర్తిగా పరివర్తన చెందుతుంది. ఎందుకంటే వాళ్లకి మరణం గుర్తుకు వచ్చింది. అంతే, నేను మీకిది చెప్పాలి. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాకు సాధారణంగా కూరగాయలు మార్కెట్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడైనా డ్రైవ్ చేస్తూ ఉంటే వారానికి ఒకసారి పెట్టే కూరగాయల సంత కనబడిందనుకోండి, నేను అక్కడికి వెళ్ళి బేరం ఆడుతూ ఉంటాను.
అన్ని అంటే చికెన్ గుడ్లు కూరగాయలు ఇంకా కొన్ని మూలికలు అవి వాడితే మిమ్మల్ని మాయం చేస్తాయే అవి అన్నీ బేరమాడతాను. నాకు వాళ్లతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఎలాగో నేను కూరగాయలు చికెన్ కొన్ను వాళ్ళందరితో కాసేపు బేరమాడేసి కాస్తంత డబ్బిచ్చి వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ల సమయం నేను తీసుకున్నాను కదా. ఊరికే బేరమాడతానంతే ఏమి కొన్ను, ఎందుకంటే అవి కొన్ని తీసుకెళ్లడానికి నాకంటూ ఒక చోట్లేదు. ఇలాగే ఒకరోజు నేను ఒక కూరగాయల మార్కెట్కి వెళ్లాను బెంగళూరులో. అప్పుడు అక్కడ ఒక ఆయన కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. ఆయన్ని చూడగానే ఈయన ఈ కూరగాయల మార్కెట్లో ఏం చేస్తున్నాడు అనిపించింది. ఆయన నా వైపు చూశాడు. అప్పుడు మా కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు ఆయన బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. నేను కూడా నవ్వాను. వెంటనే నేను ఆయన దగ్గరకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారో అని అడిగాను. అప్పుడు ఆయన రండి రండి అని తన చిన్న కూరగాయల దుకాణంలో నన్ను కూడా కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరం అతని కుట్లోనే కూర్చున్నాం. తర్వాత ఆయన నాకు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనది చాలా సాధారణమైన జీవితం. భార్య, ఇద్దరు ముగ్గురు పిల్లలు. ఒకరోజు ఆయనకి జబ్బు చేసింది. జబ్బు ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన్ని గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించారు, జనరల్ వార్డులో ఉంచారు. ప్రతిరోజు ఇవాళే చనిపోతాడు అనుకునేవారు, కానీ అలా జరిగేది కాదు. ప్రతిరోజు ఇదే తంతు జరిగేది. ఇలా 2-3 నెలల తర్వాత ఇక ఏ చోటు లేకపోవడంతో అతన్ని ఆసుపత్రి వరండాలో పడుకోబెట్టేశారు. ఎందుకంటే అతను బతుకుతాడో బతకడో తెలియదు కదా. ఇలా 3 నెలలు గడిచాక అతని భార్య రావడం మానేసిందట. ఆవిడికి ఓపిక అయిపోయింది. ఎన్నాళ్లని రోజూ వచ్చేది ఈయన ఇటు బతుకుతాడు అటు చనిపోతాడు. 4 నెలలకు అటు ఇటుగా అతను ఆ వరండాలోనే పడుకుని ఉన్నాడట. అక్కడి చెత్త చెదారం అతనిపై పడుతూ ఉండేది. పాపం అతనికి ఏమీ తెలిసేది కాదు. ఆ రోజే మరణిస్తానని ప్రతిరోజు అనుకునేవాడు, కాని మళ్లీ కోలుకునేవాడు. మళ్లీ మరుసటి రోజు వచ్చేది, ఆ రోజు అలాగే గడిచేది. 4 నెలల తర్వాత మెల్లగా కోలుకున్నాడు. కాని కోలుకునేలోగా అతనిలో ఏదో ఒక అద్భుతం జరిగింది. అంతా పటాపంచలైపోయింది. ప్రతిరోజు అతను ఈరోజే చనిపోతానని అనుకోవడం వల్ల అతను వికసించాడు. ఒక మెరిసే పరమానందంతో ప్రకాశించే మనిషిగా మారిపోయాడు. తిరిగి మళ్లీ కూరగాయల మార్కెట్లోకి వచ్చేశాడట. భార్య పిల్లలు అన్ని పోయాయి. అన్నిటికంటే ముందు తానే పోయాడు. చావుకి దగ్గరగా ఉండడం వల్ల అది కూడా 4 నెలల పాటే అతనిలో ఇంత జరిగేలా చేసింది. ఇది చాలా ముఖ్యం. మీరు చనిపోయే లక్షణానికి చాలా దగ్గరగా ఉండాలి. ఇది చాలా వింత విషయంలాగా అనిపిస్తుంది. ఏంటినా చావు గురించి మాట్లాడుతున్నారు, మేము బతకాలి అని అనుకుంటుంటారు. మీకు అర్థం కానిది ఏంటంటే, మీరిప్పుడు జీవిస్తున్నారు అని నేను అనగలను, లేదా మీరు చనిపోబోతున్నారు అని కూడా అనగలను. మీరు నిజంగానే చనిపోతున్నారు. ఏదో ఒకరోజు ఈ ప్రక్రియ పూర్తవుతుంది, అంతే. అవునా కాదా? హలో, ఒకే విషయాన్ని 2 మాటలుగా అంటున్నాం, అంతేనా? ప్రస్తుతం మనం చనిపోతున్నాం నెమ్మదిగా, ఏదో ఒకరోజు అది పూర్తవుతుంది. ఇవాళ అది కొనసాగుతుంది. ఇవాళ చావు కొనసాగుతుందా లేదా? కొనసాగుతోంది. మీరు ఇది బతుకు అని, ఇది చావు అని పిలిచే విషయాలు 2 వేరువేరు కావు. ఆ 2 1గానే జరుగుతున్నాయి. మీరు దీని పట్ల ఎరుకుతూ ఉంటే అప్పుడు జీవించి ఉండడంలో ఉన్న మహత్తరమైన అవకాశాలన్నీ మీవే అవుతాయి.